ప్రైజ్ ద లాడ్ రోజు దేవుని వాగ్దానము సర్వశక్తుని అందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సహోదరి సహోదరులారా యహోవాను స్థుతించుడి యహోవాకు కృతకీర్తన పాడుడి భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి ఇస్రాయేలీలు తమ్మును పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక తమ్మురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక యహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు అని ప్రిలారా శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యహోవ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనిచున్నారు ఆయన నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు ఆయన నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము ఆయనే ఆయన దయచేతనే వారి కొమ్ము హెచ్చింపబడుచున్నది వారి కేడము యహోవా వశము వారి రాజు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని వాడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవ నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహిపనియకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు అని ప్రియులారా యహోవాను బట్టి సంతోషించుడి ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును మీ మార్గమును యహోవాకు అప్పగింపుడి మీరు ఆయనను నమ్ముకొనుడి ఆయన మీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె మీ నీతిని మధ్యాహ్నము వల మీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును అపుస్తలుడైన పౌలు తెస్సలోనికాయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయిచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను ఆ హేతు చేతను మీరు దేవుని గూడ్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది అని సహోదరి సహోదరులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలనది ఆయన ఆజ్ఞలను గైకునివాడు ఆయన ఎందు నిలిచి ఉండును ఆయన వాణి ఎందు నిలిచి ఉండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా ముఖము నీ తట్టు ఎత్తుకొని నిత్యము నిన్ను స్తుతించే కీర్తనలు పాడుతూ నిన్ను కీర్తించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి ఎల్లప్పుడూ నిన్ను బట్టి మేము సంతోషిస్తూ మా మార్గమును నీకు అప్పగించి నిన్ను నమ్ముకునే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని మేము నీ ఆజ్ఞలను గైకొనుచు నీ దృష్టికి ఇష్టమైనవి చేయించు ఎల్లప్పుడూ నీలో నిలిచి ఉండులాగన కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్